आंध्र प्रदेश तेलंगाणा गोर्रेल कापर्लु वाळ्ळु जीवनापारंगा गोर्रेलु मेकलु पेंचुतू उंटारु ఎక్కువగా మన తెలంగాణ జిల్లాలో ఈ మహబూబ్నగర్ జిల్లా గారండి వరంగల్ జిల్లా గారండి నల్లగొండలో ఈ గొర్రెలు మేకలు ఎక్కువగా ప్రబలి ఉన్నాయి అట్లాగే ఆంధ్రాలో కూడా వీటి జోడిపి నెల్లూరు జోడిపి ఇటువంటి రకరకాల గొర్రెలు మేకలు మనకి ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఈ గొర్రెలను మేకల్లోను ఎక్కువగా రోగాలు వస్తాయి ఎక్కువ రోగాలు రావడానికి ఆస్కారం గొర్రెలు మేకల్లో ఉంది ముఖ్యంగా గొర్రెల్లో ఎప్పుడు కూడా గొర్రెలు ఏం చేస్తాయంటే నేల మీద మేస్తాయి నేల మీద గడ్డి మేస్తాయి కనుక నేలలో నుంచి వచ్చేటటువంటి పురుగులు ఎక్కువగా గొర్రెల్లోకి వెళ్లి ఎక్కువ హాని కలిగిస్తాయి అదే మేకల్లో మేకల కింద మేయు ఎప్పుడు కూడా పైన ఆకులు మేస్తూ ఉంటాయి అందుచేత మేకలకు తక్కువ రోగాలు వస్తాయి గొర్రెలకు విపరీతమైన రోగాలు వస్తాయి అందుకే గొర్రెల్ని ఒక మ్యూజియం ఒక రోగాల మ్యూజియం గా వర్ణించారు గొర్రెల్లకు వచ్చినటువంటి రోగాలు ఏ జంతువుకి రావు అన్ని రోగాలు ఉన్నాయి గొర్రెల్లో ఈ గొర్రెల్లో రోగాల గురించి మనం తెలుసుకుందాం సూక్ష్మ క్రిమి సూక్ష్మ చేసుకుంటూ వైరస్ బ్యాక్టీరియా అండ్ పారాసైట్ పరాణజీవులు ఈ మూడు రకాల వలన ఈ గొర్రెలు చాలా బాధపడతాయి గొర్రెల్లు ముఖ్యంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఈ గొర్రెలకి ఎప్పుడు కూడా ప్రతి నెల కూడా బాధలే వాటికి గొర్రెలు మేకలు మించేవాళ్ళు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి ఆరోగ్య నియమాలు పాటించాలి గొర్రెల్లో వైరస్ అంటే సూక్ష్మాతి సూక్ష్మకి వలన మూడు రోగాలు వస్తాయి ఒకటి బ్లూ టంగ్ అంటే నీలి నాలుక రోగం అంటారు బ్లూ టంగ్ ఈ వ్యాధి ఎట్లా అవుతుందంటే క్యూలికైడిస్ అనే దోమ వలన దోమ కుట్టినప్పుడు ఈ గొర్రెలకు రావడానికి ఒక మందలో 120 చొప్పున ఈ రోగాన్ని బాధపడే ఆస్కారం ఉన్నది ఏంటి రోగ లక్షణాలు ఏంటి అంటే జ్వరం ఇమిడియట్గా జ్వరం వస్తే 104 నుంచి 106 జ్వరం రావటం నోటమ్మటి చొంగబడటం నోట్లో పుళ్ళు పడటం తర్వాత 7వ రోజు నుంచి కాళ్ళు కుంటటం మొదలవుతుంది కాళ్ళపైన ఒక ఎర్రని జీర కనబడుతుంది ఆ జీరములాన రోజున కుంటటం లేదు నోట్లో పుళ్ళు జ్వరము అండ్ గాలి కుంటుతోంది అంటే ఖచ్చితంగా ఇది బ్లూ టంగ్ వ్యాధి నీలి నాలుక రోగము ఈ వ్యాధి వైరస్ మూలాన వస్తుంది తర్వాత ఈ వ్యాధి సోకినప్పుడు ఆహారం తీసుకోలేదు ఎందుకంటే నోట్లో పుళ్ళు ఉంటాయి ఆహారం తీసుకోలేదు మనం ఎప్పటికీ మందులు కురిపిస్తాం కానీ వాటికి ఆహారం సప్లై చేయాలి అందుచేత జావలో ఒక గ్లూకోజ్ కానీ కొన్ని పౌడర్లు ఉన్నాయి ఆ పౌడర్లు కలిపి ఖచ్చితంగా ఒక 4-5 రోజులు మనం అందించినట్టయితే ఈ రోగం 7 రోజుల నుంచి 8వ రోజు నుంచి వెళ్ళిపోతుంది రోగం ఎక్కువగా మనకి హానికరం చేయదు 120 వంతులు రోగాలు వస్తాయి 100కి ఒకే వంతు చనిపోవడం జరుగుతుంది కనుక ఇమీడియట్గా రోగం రాగానే మన వాటికి ఆహారం ఇవ్వటం తర్వాత కొన్ని మందులు ఏర్పడుతున్న తర్వాత ఈ దోమ కాటములాన వస్తుంది కాబట్టి సాయంత్రం పూట పొద్దున పూట వేపాకు పొగ ఎండిన వేపాకు పొగ పెట్టినట్టయితే ఈ దోమలు కొన్ని వెళ్ళిపోవటానికి ఆస్కారం ఉంది తర్వాత ఈ బ్లూ టంగ్ రావటానికి ఎక్కువగా లోపల పరాన్నజీవులు కూడా ఉంటాయి లోపల పరాన్నజీవులు కంపల్సరీగా కనీసం సంవత్సరానికి 3 సార్లు ఈ పరాన్నజీవుల బెడను తగ్గించినట్టయితే ఈ బ్లూ టంగ్ వ్యాధి కూడా ఉధృతం తగ్గడానికి ఆస్కారం ఉంది ఈ బ్లూ టంగ్ వైరస్ 22 రకాలు వస్తుంది ఈ 22 రకాల్లో ఒక రకం మహారాష్ట్రలో ఉండొచ్చు ఇంకో రకం పంజాబ్లో ఉంటుంది ఇంకో రకం హర్యానాలో ఉండదు అందుచేత వ్యాక్సిన్ దీని యొక్క టీకా మందు కనిపెట్టడం చాలా కష్టంగా ఉంది ఎక్కడ ఏ ఏరియాలో ఏ రకం అన్నది అని తెలుసుకుని టీకా మందు ఇచ్చారు కానీ కొన్ని కంపెనీలు ఇండియన్ ఇమ్యూనాలజికల్స్ లేకపోతే ఇంకొక కంపెనీలు ఒక 4-5 రకాలు తీసుకొని ఈ బ్లూ టంగ్ వ్యాక్సిన్ తయారు చేసి పెట్టారు కానీ ఇది చేసినా కూడా కొన్ని చోట్ల అవుట్ బ్రేక్ అని మళ్ళీ రోగం వచ్చినట్టు నిర్ధారణ ఉంది ఎందుకు వస్తుందంటే ఏ రకం ఉన్నది 22 రకాలు ఏ రకం ఎక్కడున్నది కనుక్కోవటం చాలా కష్టమైంది అది కనుక్కుంటేనే ఈ బ్లూ టంగ్ వ్యాక్సిన్ పనికొస్తుంది లేకపోతే ఏదో చేశాము తప్ప ఈ బ్లూ టంగ్ను నిర్మూలటానికి కష్టము దోమకాటు ముఖ్యంగా మీరు పొద్దున సాయంత్రం పొగబెట్టి ఈ దోమకాటు నిర్మూలించట్టే ఈ బ్లూ టంగ్ వ్యాధిని నిర్మూలించవచ్చు నెక్స్ట్ సూక్ష్మాతిసూక్ష్మలో పీపీఆర్ పెస్టిడెస్ పెటెట్స్ రూమినెంట్స్ అంటారు పీపీఆర్ వ్యాధి అంటే చిన్న గొర్రెల్లో వచ్చేటువంటి వ్యాధిని ఈ పీపీఆర్ వ్యాధి అంటారు ఇది సూక్ష్మాతి సూక్ష్మక్రిమి వలన వస్తుంది ఇది చాలా భయంకరమైన వ్యాధి ఈ వ్యాధి వచ్చినట్లయితే మొత్తం మందంతా కూడా లేచిపోవటమే ఏది కూడా ఎందుకంటే జ్వరం వస్తుంది నోట్లో పుళ్ళు ఏర్పడతాయి దగ్గు వస్తుంది
విరోచనాలు ఉంటాయి. ఈ నాలుగు లక్షణాలు ఉండటం వలన ఈ పిపిఆర్ వ్యాధిని అరికట్టను ఒక్కసారి రోగం వచ్చిన తర్వాత దీని అరికట్టడం చాలా కష్టం. వైద్యంతో అయ్యేది కాదు. కనుక పిపిఆర్ పోవటానికి పిపిఆర్ వ్యాధి రాకుండా ఉండటానికి ప్రతి సంవత్సరం జనవరి మాసంలో ఈ పిపిఆర్ టీకా మందు గొర్రెలకి ఇది ముఖ్యంగా మేకల వ్యాధి ఫస్ట్ మేకల వ్యాధి అంటే గోట్ ప్లేగ్ అంటారు దీన్ని తర్వాతే గొర్రెల వ్యాధి అందుచేత వీటికి టీకా మందు ఉన్నది చక్కటి టీకా మందు పిపిఆర్ వ్యాక్సిన్ ఇది ప్రతి సంవత్సరం జనవరి మాసంలో ఈ టీకా మందు ఇచ్చినట్లయితే ఈ పిపిఆర్ వ్యాధిని నిర్మూలించవచ్చు. ఒక్కసారి వ్యాధి వస్తే చాలా కష్టం. మొత్తం అన్నిటి ఏదైనా సరే ఏదైనా పశువుకి రోగం వచ్చినప్పుడు ఆ పశువును దూరంగా కట్టేయాలి. కట్టేస్తే తతిమా వాటికి రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఈ లోపల మనం టీకా మందు ఇచ్చుకున్నట్లయితే ఈ పిపిఆర్ వ్యాధిని నిర్మూలించవచ్చు. తర్వాత వచ్చే పిపిఆర్ వ్యాధి బ్లూటంగ్ వ్యాధి తర్వాత సూక్ష్మాతి సూక్ష్మ క్రిములు అయిన సూక్ష్మ క్రిములు వచ్చేది ఈటీ వ్యాక్సిన్ అంటే చిటుకు రోగం ఎంట్రోటాక్సిమియా అంటారు. ఇది క్లాస్ట్రీడియం పర్ఫరెంజెన్స్ టైప్ డి అనే బ్యాక్టీరియా వలన వస్తుంది. ఈ బ్యాక్టీరియా ఎప్పుడూ కూడా గొర్రెల కడుపులోనే ఉంటుంది. ఎప్పుడైతే ఆహారం ఎక్కువ మితిమీరిన ఆహారం తీసుకున్నప్పుడు ఈ బ్యాక్టీరియా వృద్ధి చెంది వాటి ఎప్సిలాన్ అనేటువంటి విష పదార్థాన్ని విరజిమ్ముతుంది మన చర్మంలోకి. అప్పుడు ఈ చర్మంలోకి వెళ్ళినప్పుడు మొత్తం బిగిసిపోయి ఇమ్మీడియట్గా చిటికరోగం ఉంటుంది. చిటికేసే లోపలే కింద పడిపోయి చనిపోవడం జరుగుతుంది. ఇది విష పదార్థం. ఈ బ్యాక్టీరియా విష పదార్థం ఎప్సిలాన్ అనే టాక్సిన్స్ మూలాన ఇది ఎక్కువగా ఉండి ఈ గొర్రెలు ఎక్కువగా మేకల్లో ఎక్కువ రాదు, గొర్రెల్లో ఎక్కువగా వస్తుంది. ఈటీ రోగం వచ్చినప్పుడు మటుకు కింద పడిపోయి చనిపోవడం జరుగుతుంది. ఇది రాకుండా తొలకరి వర్షాలు మొదలగా అంటే మే మాసంలో ఈటీ వ్యాక్సిన్ చక్కటి వ్యాక్సిన్ ఉంది. ఎంట్రోటాక్సిమియా వ్యాక్సిన్ 1 ml 1 ml ప్రతి వ్యాక్సిన్ కూడా ఈ వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు చర్మం కింద ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, వ్యాక్సిన్ ఎప్పుడు కూడా చర్మం కింద ఇవ్వాలి. 1 cc వ్యాక్సిన్ ఇచ్చి ప్రతి సంవత్సరము తొలకరి వర్షాల ముందు అంటే మే మాసంలో ఈ టీకా మందు ఇచ్చి ఎంట్రోటాక్సిమియా చిటిక రోగ మందుని కాపాడుకోవటానికి ఆస్కారం. తర్వాత ఈ పరాన్న జీవులు ముఖ్యంగా గొర్రెల్లో ఈ పరాన్న జీవుల వలన 130 వంతు గొర్రెలు చనిపోవడం జరుగుతుంది. ఇంకా గొర్రెలు ఏమన్నాయంటే పారాసైటిక్ మ్యూజియం అన్నారు. గొర్రెల్లో ఉన్నటువంటి పరాన్న జీవి ఏ జీవిలోని లేదు. ఒక్క ముక్కు దగ్గర నుంచి ముడ్డి దాకా కూడా అన్నీ పురుగులే వాటికి. వీటిల్లో రకరకాల పరాన్న జీవులు ఉన్నాయి. 3 రకాల పరాన్న జీవులు. 1 జలగరాగం, 2 నట్టలు అంటే ఏలికపాములు, 3 బడ్డె పురుగులు. ఈ 3 రకాల పురుగుల వల్ల ఈ గొర్రెలకి చాలా చాలా హాని కలిగిస్తాయి. ఇవి రక్తాన్ని పీల్చేస్తాయి. రక్తం పీల్చడం వాటి యొక్క ఆహారాన్ని అరిగిన ఆహారాన్ని కూడా ఇవి తినేస్తూ ఉంటాయి. ఈ విధంగా గొర్రెలు నీరసించి చనిపోవటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ జలగల్లో 2 రకాలు ఉన్నాయి. 1 పొట్ట జలగ, 2 కార్డ్యప్ జలగ. కార్డ్యప్ జలగ లివర్ ఫ్లూక్స్ అంటారు. అది లివర్లో ఉంటాయి. లివర్లో కార్డ్యప్ జలగ ఉండటం వలన ఈ ఆహారం సరిగ్గా అరక్క మొత్తం బ్లాక్ చేస్తే బైల్ డక్ట్స్ అంటే అంటే ఆ లివర్ యొక్క మొత్తం రంధ్రాన్ని బ్లాక్ చేసి హాని కలిగిస్తాయి. ముఖ్యంగా గడ్డం కింద నీరు వచ్చి విరోచనాలు అవుతున్నాయంటే ఈ లివర్ ఫ్లూక్ ఇన్ఫెస్టేషన్ అంటే ఈ జలగ రోగం అని నిర్ధారించవచ్చు. తర్వాత పొట్ట జలగ వ్యాధి. పొట్టల్లో యాన్ఫిస్టోమ్స్ అంటారు. ఎర్రగి గుండ్రంగా పురుగులు ఉంటాయి, వాటి కడుపులో ఉంటాయి. కడుపులో మొట్టమొదటి పొట్ట అంటారు, దాంతో రూమెన్ అంటారు. ఈ రూమెన్లో ఎర్ర పురుగులు ఉంటాయి. ఇవి ఏమంటారు, గుండ్రపు పురుగులు అని యాన్ఫిస్టోమ్స్ అంటారు. ఇది కూడా పొట్టలో ఉంటాయి. ఈ రెండు కూడా ఎలా వస్తాయంటే నత్తల ద్వారా. చెరువులో నత్తగుల్లలు ఉంటాయి. ఈ నత్తగుల్లల ద్వారా ఎప్పుడైతే ఈ గొర్రె చెరువులోకి వెళ్ళి నీళ్లు తాగినప్పుడు వాటి యొక్క అందులో తిరుగుతున్న సర్కేరియా అనేటువంటి పరాణజీ జీవి తిరుగుతూ ఉంటుంది. అది నోటి ద్వారా వెళ్ళి ఈ జలగ రోగం, ఈ పొట్ట జలగ రోగం రెండు కూడా రావటానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఇక్కడ గడ్డి మీద కూడా ఈ కవచం ఏర్పడుకుంటుంది. ఇది పురుగు. అందుచేత గడ్డి తిన్నా కానీ నీరు ద్వారా కానీ ఈ జలగ రోగము, పొట్ట జలగ, కార్జపు జలగ రావటానికి ఆస్కారం ఉంది. వీటికి చక్కటి మందులు ఉన్నాయి. సంవత్సరానికి 3 సార్లు ఈ జలగ రోగానికి, ఈ కార్జపు జలగ, పొట్ట జలకి నిర్మూలించడానికి
సరియైన మందులు వేసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం 3 సార్లు వేసినట్లయితే ఈ జలగ నోర కార్జబ జల గాని పొట్ట జల గాని నిర్మూలించవచ్చు తర్వాత ఏలికి పాములు ఈ ఏలికి పాముల జీవిత చరిత్ర ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్క ఏలికి పాము 10000 గుడ్లు పెడతది ఒక్కొక్క ఏలికి పాము 10000 గుడ్లు పెడుతుందంటే లోపల కొన్ని వందల ఏలికి పాములు ఉంటాయి ఎబోమేజన్లో ఇంటెస్టైన్ లో వాటిలో కనుక ఇది గుడ్డు పెట్టగానే గుడ్డు పిల్ల అవుతుంది ఆ పిల్ల డైరెక్ట్ గా మళ్ళా గడ్డి ద్వారా కడుపులోకి వెళ్తది వీటికి మధ్యవర్తి అవసరం లేదు డైరెక్ట్ లైఫ్ సైకిల్ అంటారు సో ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం నెలకి మా మూడు మూడు నెలలకు ఒకసారి ఈ ఏలికి పాములు నిర్మూలన చేసుకోవాలి చేసుకున్నట్లయితే ఈ విధంగా కూడా ఏలికి పాములను నిర్మూలించుకోవచ్చు నాకు బద్ధ పురుగులు అంటే టేక్ వామ్స్ అంటారు ఇది కనీసం 100 సెంటీమీటర్ల పొడవులో మన మన జీర్ణాశయంలో ఉంటాయి మొత్తం బ్లాక్ చేస్తాయి మొత్తం జీర్ణాశయనంతా బ్లాక్ చేసి వాటికి ఆహారాన్ని అవి తినేస్తూ ఉంటాయి వీటికి నేర్సించిపోతాయి గొర్రెలు నేర్సించిపోతాయి వీటి బద్ధ పురుగులకి సంవత్సరానికి ఒకసారి ఎందుకంటే బద్ధ పురుగులు ఆర్బాటిడ్ మైట్స్ అనే నేల మీద చిరియ చిన్న పురుగు ఉంటది ఆ పురుగు ఏం చేస్తుందంటే ఈ బద్ధ పురుగుల గుడ్లు తింటది ఆ పురుగుని మళ్ళా గడ్డి ద్వారా ఈ గొర్రెలు మేసినప్పుడు ఈ బద్ధ పురుగులు అది మొనీజియా మొనీజియా అనేటువంటిది బద్ధ పురుగు ఇది కనీసం 100 సెంటీమీటర్ల పొడుగు ఉండి మొత్తం జీర్ణాశయాన్ని ఆక్యుపై చేస్తుంది కనుక దీనికి కూడా సంవత్సరానికి ఒకటేసారి ఆగస్టు మాసంలో బద్ధ పురుగుల నివారణకై ఉంచుకోవాలి ఈ విధంగా ఏలికి పాములు జలగ రోగము బద్ధ పురుగు ఇవన్నిటికీ కూడా నివారణకి సరైన డాక్టర్ సలహాపై సరైన మందులు వాడినట్లయితే వీటిని నిర్మూలించడానికి ఏలికి పావులు నిర్మూలించడానికి వీటన్నిటి కూడా నిర్మూలించడానికి ఆస్కారం అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యాపార వీడియోల కోసం రైతు నేస్తం YouTube ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి।